కొంచెం లో అనిపించింది, పార్ట్ 1 నాకు చాలా బాగా నచ్చింది. గ్రాఫిక్స్ మాత్రం గ్రాఫిక్స్ లాగే ఉన్నాయి, ఎక్కువగా మనకి నేటివిటీ మిస్ అయిపోయింది. గ్రాఫిక్స్ కొంచెం తగ్గుండి స్టోరీ పెంచుంటే గనక వెళ్ళిపోయేది ఎక్కడికో, కానీ ఇక్కడే ఉంది. అది ల్యాగ్ ఉంది, నిజమేనండి, నమ్మేయండి అన్న వెంటనే నమ్మేయండి. ల్యాగ్ ఉంది, చాలా ల్యాగ్ ఉంది. ఏం నెక్స్ట్ ఏమొస్తుందో ఏమొస్తుందో అని చాలాసేపు వెయిట్ చేశాం. కన్క్లూజన్ ఎలా ఉంది? ఎవరండి కన్క్లూజన్? కన్క్లూజన్ లాగే ఉందండి, అది మాత్రం థర్డ్ పార్ట్కి లింక్ అయ్యేటట్లుగానే ఉంది. ఇవ్వలేదు, తను వచ్చేస్తుంది. ఎందుకంటే కనుక అవతార్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది కదా, సో దానికి ఆ అవతార్ నేమ్ వింటేనే అందరూ వచ్చేస్తున్నారు చూడడానికి. పార్ట్ 3 ఏంటి, అక్కడికి తట్టి కూడా వెళ్ళిపోతారు. పార్ట్ 1 చూసారా? పార్ట్ 1 చూసినాం, లాంగ్వేజ్ మాత్రం అడగండి. ఎర్రగుర్రం గురించి చాలా ఎత్తికాను, ఎర్రగుర్రం కన్విన్స్లే, తోక పెడతాడు, డ్ర ఎగురుతాడు, అది కన్విన్స్లేదు అబ్బా, చాలా డిస్టర్బ్ అయినా. మీకు కనిపిస్తే కనుక వేసేయండి రివ్యూస్ లో. కార్తీక దీపం నాకు వన్నే బాగుంది, వన్ బాగుంది. ఎందుకంటే కనుక దాంట్లో గ్రాఫిక్స్ తో పాటు స్టోరీ ఉంది. దీంట్లో ఓన్లీ గ్రాఫిక్స్ ఎక్కువ హైలైట్ అయింది స్టోరీ కంటే. ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎమోషన్స్ బాగున్నాయి, అవును, ఎమోషన్స్ వల్లే క్లిక్ అయింది. లేకపోతే కనుక బజ్జునేది, జోల పాడినా లెగ్సేది కాదు. ఎమోషన్ పెట్టడం వల్లే లాగ్ అయిందని అనుకుంటుంది. ఎమోషన్స్ ఆ క్లిక్ అవ్వాలి, అది కూడా పెట్టకపోతే మొత్తానికి ఎవరు వెళ్ళేవారు కాదు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 3. ఓ 6 కాదు, 3 అవుట్ ఆఫ్ 5. 3 ఓకే. ఐ థింక్ కన్నా